ఈ వీడియో చూసే ముందు జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రంలో మిరియాలతో కొన్ని పరిహారాలు చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు కోరిన కోరికలన్నీ వెంటనే తీరిపోతాయి. నమ్మకంతో ఆచరించే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. వాస్తుశాస్త్రం ప్రకారం నల్ల మిరియాలకు మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉందట. చిన్న లవంగంతో చేసే పరిహారాలు పెద్ద సమస్యలను పరిష్కరించవచ్చని పండితులు చెబుతున్నారు. పరిహారశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన దీపం మిరియాల దీపం. ఎవరింట్లో అయితే ఈ మిరియాల దీపం వెలిగిస్తారో వాళ్ల ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు, ఎలాంటి నరదిష్టి ఉండవు, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అనేక మార్గాల్లో డబ్బులు వస్తూ ఉంటాయి, వృధా ఖర్చులు తగ్గింపు చేసుకోవచ్చు. అంతటి శక్తి మిరియాల దీపానికి ఉంది. మిరియాల దీపం ఎలా వెలిగించాలంటే శనివారం రోజున సాయంత్రం సమయంలో స్నానం చేసి ఒక మట్టిప్రమిదను తీసుకోండి. ఈ మట్టిప్రమిదలో నువ్వుల నూనెను పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించిన తరువాత ఈ దీపంలో తొమ్మిది నల్లమిరియాలు వేయండి. అప్పుడది మిరియాల దీపం అవుతుంది. నువ్వుల నూనెతో మట్టిప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపంలో తొమ్మిది నల్లమిరియాలు వేస్తే దాన్ని మిరియాల దీపం అని అంటారు. ఇలా శనివారం రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గది ముందు ఈ దీపం వెలిగించిన తరువాత ఈ దీపంని మీ చేతిలో పట్టుకుని మీ ఇష్ట దేవతలను మనసులో స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లా దీపం పట్టుకొని తిరగాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం ఈ దీపం లాక్కుంటుంది. ధనపరంగా మీ ఇంట్లో ఆదాయం పెరిగే విధంగా ఈ దీపం చేస్తుంది. ఇలా అన్ని గదుల్లో దీపం పట్టుకొని తిరిగిన తరువాత చివరగా మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఈ దీపాన్ని పెట్టేసేయండి. శనివారం దీపం కొండెక్కిన తరువాత మర్నాడు ఉదయం ఆదివారం రోజున స్నానం చేసి ఆ దీపంలో ఉన్న మిరియాలను తీసి ఎవరూ తొక్కనిచోట పడేయండి. ఇలా శక్తివంతమైన మిరియాల దీపం వెలిగిస్తే ఇక మీ జీవితంలో తిరుగుండదు, విపరీతంగా ధనకర్షణ పెరుగుతుంది, ఎదుటివాళ్ల ఏడుపులు కూడా తగ్గిపోతాయి. మీకు అప్పుల బాధలు ఉంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటం ముందు ఐదు ఎర్ర గులాబీపూలు రెండు మిరియాలు ఉంచి పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత వీటిని ఒక ఎర్రటి వస్త్రంలో మూటకట్టి మీరు డబ్బు దాచుకునే చోట పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. దీనివల్ల మీకు ధనధాన్యాలకు లోటు ఉండదు. అలాగే రెండు మిరియాలను తీసుకుని వాటిని చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో ఎల్లప్పుడూ ఉంచుకోండి. మిరియాలను పర్సులో పెట్టుకుంటే డబ్బు పరంగా మీకు బాగా కలిసొస్తుందట. ఏ పని ప్రారంభించినా అధిక లాభాలు కలుగుతాయి. మిరియాలు నుంచి వెలువడే సుగంధ పరిమళం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెడుతుంది. కాబట్టి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక గాజు గిన్నెలో నీళ్లు పోసి అందులో ఐదు మిరియాలు వేయాలి. అదే నీటిలో కొద్దిగా పసుపు కుంకుమలు కూడా వేసి అమ్మవారి ఫోటోకి ఎదురుగా ఉంచాలి. ఈ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభించి అష్టైశ్వర్యాలు మీ కుటుంబానికి కలుగుతాయి, మీ ఇంటికి ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే చాలామంది ఇళ్లలో ఎక్కువగా సమస్యలు ఉంటాయి. ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ సమస్యలు ఉంటాయో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉంటాయి. ఇంట్లో దుష్టశక్తులు ఉండకూడదంటే మీ ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉండాలి. ఎవరింట్లో అయితే దేవతలు ఉంటారో వాళ్లకి ఏ సమస్యలు ఉండవు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలను ఆహ్వానించాలంటే ఒక చిన్న గిన్నెలో రాళ్ల ఉప్పుని తీసుకుని అందులో పదకొండు మిరియాలను పెట్టి మీ పూజ గదిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావాన్ని ఉప్పు గ్రహించి ఎలాంటి నరదృష్టి లేకుండా ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు, కాబట్టి మీ ఇంట్లో ఏ సమస్యలు రాకుండా ఉంటాయి. బాగా డబ్బు సంపాదించాలంటే నల్ల మిరియాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఒక ఐదు నల్ల మిరియాలను తీసుకుని వాటిని మీ తలపై నుండి ఏడుసార్లు తిప్పి దిష్టి తీసుకోవాలి. తర్వాత మీ చేతిలో ఉన్న మిరియాలను నాలుగు దిక్కులకు నాలుగు విసరండి. ఐదవ మిరియాన్ని మాత్రం ఆకాశాన్ని చూస్తూ పైకి విసిరి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళాలి. ఇలా చేస్తే మీకున్న దురదృష్టమంతా తొలగిపోయి మీ జాతక చక్రం మారి ధనరేఖ మెరుగుపడుతుంది. దీనివల్ల ఇక మీకు అదృష్టం తలుపు తడుతుంది.
ఏ పని చేసినా బాగా కలిసొస్తుంది. అనుకోకుండా మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. సాధారణంగా చాలామంది మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటారు. తమ జీవితంలో ఎన్నో టెన్షన్లు ఉంటాయి. కాబట్టి మీ జీవితంలో ఏ టెన్షన్లు లేకుండా మీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే, మీరు నిద్రపోయే ముందు ఒక 6 మిరియాలను తీసుకుని వాటిని మీ దిండు కింద పెట్టుకుని నిద్రించాలి. ఇలా చేస్తే మీకు ఉన్న టెన్షన్సన్నీ వెంటనే దూరం అవుతాయి. అలాగే నిద్రలో ఏ పీడ కలలు రాకుండా మీకు మంచి నిద్ర పడుతుంది. అమావాస్య రోజున ఒక ఎర్ర వస్త్రంలో 5 మిరియాలు వేసి మూట కట్టి దాన్ని మీ ఇంటి ముందు కట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి మీకు డబ్బు బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు ఏదైనా పనిలో విజయం సాధించకపోతే, మీరు ఇబ్బంది పడుతుంటే, మీరు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు మీ ఇంటి ముందు మిరియాలు వేసి వాటి మీద నుండి నడిచి వెళ్ళండి. ఇలా చేస్తే మీరు వెళ్లిన పనిలో విజయం సాధిస్తారు. సాధారణంగా మనం ఉన్నతమైన స్థానంలో ఎదుగుతూ ఉంటే అసూయపడేవారు చాలామంది ఉంటారు. ఇతరుల చెడు దృష్టి కనుక మన ఇంటిపై పడితే మన ఎదుగుదల ఆగిపోవడమే కాకుండా జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అనే సామెత ఎప్పటినుంచో వాడుకలో ఉంది. అందుకోసమే ఇతరుల దృష్టి మనపై పడకుండా ఉండటం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇంట్లో ఉన్న పూజ గదిలో గంగాజలం ఉంచితే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో ఆర్థిక సమస్యల లేకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీ కుటుంబ సభ్యులపైనే ఉంటాయి. ప్రతి మనిషి కూడా తనకు ఉన్నదాంట్లో దానధర్మాలు చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే కనుక మీ పుణ్యఫలం అనేది పెరిగి లక్ష్మీదేవి మీ దగ్గరకు వస్తుంది. అదృష్టం కలిసి రాకపోతే లేదా డబ్బు ఎక్కడ పెట్టినా వృధా అవుతుంటే, మీ సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్లి అవసరమైన వారికి అన్నదానం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.